హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ అండ్ మై ఐడియాస్. నవరాత్రుల్లో దుర్గా అమ్మవారి అలంకరణలో ఒకటైన అన్నపూర్ణాదేవి అలంకరణ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ అలంకరణ కూడా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చున్నీ ఉపయోగించి అమ్మవారికి శారీలాగా కట్టాను, అది కూడా ఎలాగో చూసేయండి. అన్నపూర్ణాదేవి అలంకరణ కూడా మనం చేసుకున్న వరలక్ష్మీదేవి బొమ్మను ఉపయోగించి చేశాను, ఆ వీడియో ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మనం ఆల్రెడీ తయారు చేసుకున్న అమ్మవారి బొమ్మ ఇది. ఈ బొమ్మను ఉపయోగించే ఇప్పుడు మనం మార్చిపోతున్నాం. పైన బ్లౌజ్ కోసం ఏదైనా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని మ్యాచ్ అయ్యేలాగా దాన్ని ఒక 4 మడతలు వేసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ని ఆ బ్లౌజ్ పైనే నేను వెనక్కి పెట్టి పిన్నీసులు పెట్టేస్తున్నాను. హ్యాండ్స్ కింద కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. ఇలా పెడితేనే అమ్మవారు బ్లౌజ్ వేసుకున్నట్లు కరెక్ట్గా వస్తారు. మనం ఏ కలర్ అయితే శారీ కట్టాలనుకుంటున్నామో ఆ కలర్ కనుగుణంగా బ్లౌజ్ తీసుకోవచ్చు. అన్నపూర్ణాదేవికి గంధం రంగు వాడతారు కాబట్టి గంధం కలర్లో ఒక చున్నీ తీసుకున్నాను. మన బొమ్మ పొడవును పట్టి చున్నీని 2 మడతలు వేసుకొని దాంతో ప్లీట్స్ పెట్టుకొని నడుము దగ్గర తాడు వేసుకొని గట్టిగా కట్టేసుకున్నాను. మొత్తం చున్నీ మడత వేయకుండా కొద్దిగా పళ్ళు కంటూ మిగిల్చాను. ఆ తర్వాత మనం పెట్టుకున్న ప్లీట్స్ అన్నీ నీట్గా సర్దుకున్నాను. నడుము దగ్గర భాగంలో కనిపించే క్లాత్ని పైన బ్లౌజ్ పీస్ కిందకి సెట్ చేసేసాను. తర్వాత మిగిలిన క్లాత్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న మడతలతో కుచ్చిళ్ళు వేసుకున్నాను. ఆ కుచ్చిళ్ళని వెనక నుంచి తీసుకొచ్చి అమ్మవారి రైట్ సైడ్ భుజం మీద వేశాను. లెఫ్ట్ సైడ్ భుజం మీద మనం ముందుగానే బొమ్మ కట్టుకున్న చున్నీ ఉంది కదండి, అది వెనక్కి వేసి ఉంచాం కదా, దాన్ని ముందుకు వేశాను. ముందుకు వేసుకున్న తర్వాత స్టెప్స్ అన్ని నీట్గా సర్దుకొని మళ్ళీ ఒక తాడు నడుము దగ్గర గట్టిగా కట్టుకోవాలి. తాడు గట్టిగా ముడివేసుకున్నాక ఏదైనా ఒక లేస్ బ్రాడ్గా ఉన్నది తీసుకొని అమ్మవారు నుడిని చుట్టూ పెట్టుకుంటే అది వడ్డానంలాగా చక్కగా ఉంటుంది. ఇంత సింపుల్గా ఒక చున్నీతో మనం శారీ కట్టేసుకోవచ్చు. చక్కగా పూర్తయిపోయింది శారీ కట్టడం అమ్మవారికి. ఆల్రెడీ బొమ్మకున్న కాళ్ళు శారీ కింద నుంచి పైకి తెచ్చి ఇలా పద్మాసనాకారంలో పెట్టుకోవాలి. ఫేస్ పెట్టడానికి ముందే అమ్మవారికి మన దగ్గర ఉన్న నగలతో అలంకరించుకోవాలి. తరువాత అమ్మవారిని ఫేస్ పెట్టుకొని అలాగే జడ కూడా అలంకరించుకున్నాను.
అమ్మవారి చేతిలోకి ఒక ఇత్తడి పాత్ర, ఒక ఇత్తడి గరిట పడితే సరిపోతుంది. ఒక కలశం జంబులో నిండుగా బియ్యం పోసి అమ్మవారి దగ్గర ఉంచితే అన్నపూర్ణాదేవి అలంకరణ పూర్తవుతుంది. నా దగ్గర ఇత్తడి పాత్ర లేనందున ఓ స్టీల్ పాత్రకే గోల్డ్ కలర్ పెయింట్ బయట వైపు మాత్రం వేసి పెట్టానండి. అమ్మవారి 9 అలంకారాల వీడియోలు పెడుతున్నానండి, అన్నీ తప్పకుండా వాచ్ చేయండి. అన్ని వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇదిగోండి కంప్లీట్గా పూర్తయిపోయిన అమ్మవారి రూపం ఇలా ఉంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.